కాకినాడ జిల్లా జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయంలో అల్ముక్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరమును జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. జిల్లా దివ్యాంగుల వయోవృద్ధులు సహకార సంస్థ సహాయ సంచాలకులు పాటంశెట్టి నారాయణమూర్తి పర్యవేక్షణలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. సామాజిక సేవా దృక్పథంతో ఎవరైతే ఈ రాష్ట్రంలో వికలాంగులు ఉన్నారో, మానసిక వికలాంగులు గాని, అలాగే వివిధ రకాలైనటువంటి పళ్ళు లేని వాళ్ళు కానీ కాళ్ళు లేని వాళ్ళు కానీ వికలాంగులకు అందరికీ కూడా చేయూతనివ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే బాగా డిజర్వింగ్ ఉండి అన్ని రకాలుగాని కూడా కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు కూడా ఇచ్చే సందర్భం అయ్యే కాకుండా వివిధ రకాలైనటువంటి పరికరాలు ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమైక్యతతో మన జగ్గంపేటలో వికలాంగుల ఎవరికి ఏ అవసరం ఉంది అన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి తొందరలోనే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఏర్పాటు చేసేలాగా, అలాగే నడవలేనటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్ కానీ లేదా బ్యాటరీ చైర్స్ కానీ, బ్యాటరీ మామూలు చైర్స్ కానీ వాళ్ళ యొక్క అవసరానికి అనుగుణంగా అన్నింటినీ పంపిణీ చేసేటటువంటి పరిస్థితుల కోసం వాళ్ళ మన జగ్గంపేట మండలాఫీసులో యావత్ జగ్గంపేట నియోజకవర్గం 4 మండలానికి కూడా వాళ్ళు రావడం జరిగింది.